సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కోవిడ్-19 మహమ్మారి, చైనా ఒక అంతర్జాతీయ బాధ్యతలు అనే విషయంపై చర్చించుకుందాం. ఈరోజు మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోవిడ్-19 అనే వ్యాధి సోకి అనేక ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఈ వ్యాధిచే ఆర్థిక వ్యవస్థలు, జన ప్రాణ నష్టాలు విరివిగా జరుగుతున్నాయనేది మనకు తెలుసు. అయితే ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్ అనే నగరంలో 17 నవంబర్ 2019 రోజున బయటపడింది అని అక్కడ ప్రముఖ పత్రిక అయినటువంటి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక వ్యాసం ప్రచురించింది. ముందుగా అక్కడి వైద్యులు ఈ వ్యాధి ఒక కొత్త రకమైన వ్యాధి అనుకున్నారు. అదే రకంగా వారు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం ఈ వ్యాధి గురించి దాదాపు 45 రోజుల పాటు ఈ ప్రపంచ దేశాలకు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు కానీ తెలుపలేదు. ఇది 31 డిసెంబర్ 2019 రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా తెలియజేస్తూ ఇది ఒక కొత్త వ్యాధి అనేది ప్రబలింది చైనాలో. అది ఈ వ్యాధి శ్వాస సంబంధమైన వ్యాధిగా ఉంది, డ్రాప్లెట్స్ ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తుంది, దగ్గు జలుబు జ్వరం అనే ద్వారా ఈ వ్యాధి విస్తరి లక్షణాలు కనబడుతున్నాయి అని తెలియజేస్తూ ఇది హ్యూహాన్లోని సముద్రపు మత్స్య మార్కెట్లో నుంచి ప్రారంభమై ఇది గబ్బిలాల ద్వారా పంగోలియన్ అలుగు అనే జంతువుకు సోకి అక్కడ నుండి జన్య మార్పిడి జరిగి ఇది మనుషులకు సంక్రమించింది అని తెలియజేసింది. అయితే ఈ రకంగా తెలియజేయడంలో చైనా చాలా కాలయాపనం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనకందరికీ తెలుసు చైనా ప్రపంచంలో ఒక అతి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న దేశము. చైనా ఆఫ్రికా దేశాల్లో కానీ, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కానీ, దక్షిణ అమెరికా దేశాల్లో కానీ, ఏషియా దేశాల్లో కానీ మార్కెట్లను రోజు రోజుకు విస్తరిస్తూ వస్తుంది. అక్కడ ప్రొడక్ట్స్ చాలా చౌకగా దొరకడమే కాకుండా ఒక విశిష్టతను కలిగి ఉంటాయి. దానివల్ల ఈ చైనా ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతూ ఉన్నాయి. అదే రకంగా అది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మార్కెట్ను విస్తరిస్తూ వస్తుంది, ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, అదే రకంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా మార్కెట్లను అది చొచ్చుకొని పోతుంది. అదే రకంగా చైనా గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, ఇటలీ మరియు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో అక్కడ జరిగే రబ్బరు ఇండస్ట్రీస్లో వారి కార్మికులు, చైనీస్ కార్మికులు కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ రకంగా ఉండడం వల్ల ఐరోపాకు, అదే రకంగా అమెరికాకు చైనీస్ యొక్క రాకపోకలు చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఎప్పుడైతే ఈ వైరస్ విస్తరించిందో ఆ సమయంలో చైనాలో సంవత్సరాంతపు సెలవులు కూడా రావడం, అదే రకంగా ఆ సెలవులను ఆసరాగా తీసుకొని చాలామంది చైనా ప్రజలు
ఐరోప్కు యూరప్కు అదే రకంగా అమెరికాకు వెళ్ళడం జరిగింది. దానివల్ల ఈ వ్యాధి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఈజీగా జరిగిందని చెప్పడంలో సందేహం లేదు. అది ఆ రకంగా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 2018 నుండి చైనాకు అమెరికాకు మధ్య ఒక రకమైన ఆర్థిక ప్రచ్ఛన్న యుద్ధం అనేది ప్రారంభం జరిగింది. ఇది గత 6 మాసాల నుండి ఇరు దేశాలపైన తీవ్రంగా ఉంటూ అమెరికా తన మార్కెట్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో చైనా ప్రొడక్ట్స్ పైన కౌంటర్ వేలింగ్ డ్యూటీస్ వేయడం, ట్యాక్సెస్ వేయడం ప్రారంభించింది. ఇది చైనాకు రుచించడం లేదు, ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చైనా కూడా ఒక సభ్యదేశము. ప్రపంచంలో ప్రపంచీకరణ తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత 1995లో వచ్చిన తర్వాత ఏ దేశంలో ఏ సభ్య దేశాల్లో కూడా మార్కెట్ను వెళ్ళడం, మార్కెట్ను విస్తరించడం అనేది ఆ సభ్య దేశం యొక్క అధికారం, హక్కు. ఈ రకంగా చైనీస్ ప్రొడక్ట్స్ చీప్గా ఉండడం వల్ల ఇతర దేశాల మార్కెట్స్లో పోవడం, ముఖ్యంగా అమెరికా మార్కెట్స్ను కూడా క్యాప్చర్ చేయడం చైనా చేయడం వల్ల అమెరికాకు రుచించడం లేదు. ఆ రకంగా ఆ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంటే ఈ COVID-19 అనేది చైనాలో పుట్టడం, ఇతర దేశాలకు విస్తరించడం, దానివల్ల ఆర్థిక వ్యవస్థలపై అతి ప్రమాదమైన ప్రభావం అనేది చూపెడుతుంది. అయితే అంతర్జాతీయ పరంగా మనం ఆలోచన చేస్తే చైనా ఐక్యరాజ్య సమితిలో ఒక ఫౌండింగ్ మెంబరు, అదే రకంగా భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఒక శాశ్వత సభ్య దేశం. అదే రకంగా చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ, మనం WHO అంటాము, దాంట్లో కూడా ఒక దేశం, సభ్య దేశం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ రూల్స్, ఆరోగ్య నియమావళికి అనుసారంగా ఏంటంటే ఏ సభ్య దేశమైనా కూడా తమ దేశంలో గల ఆరోగ్య పరిస్థితులను సభ్య WHOకు తెలపడం అనేది తప్పనిసరి. అయితే 2001వ సంవత్సరంలో మరొక రిజల్యూషన్ ఆమోదించడం జరిగింది. దాని ప్రకారంగా ఎటువంటి విపత్తులు జరిగినా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆ సభ్య దేశము తప్పనిసరిగా, తూచా తప్పకుండా తన సభ్య దేశాలకు, WHOకు ఈ సమాచారం ఇవ్వడం సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. అదే రకంగా WHO కూడా ఆ డొమెస్టిక్ జ్యూరిడిక్షన్లో ఆ దేశంలో వచ్చి సర్వేలెన్స్ చేసే అధికారము, ఎందుకు ఈ జబ్బు వచ్చింది, వ్యాధి వస్తుంది అని సంపూర్ణమైన సర్వేలెన్స్ చేసే అధికారం కూడా కలిగి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఏం జరిగిందంటే, ఈ వైరస్ COVID-19 విషయంలో ఏం జరిగిందంటే, చైనా దాదాపు 45 రోజుల పాటు ఈ వ్యవహారాన్ని బయట ప్రపంచానికి తెలపలేదు. దీంట్లో ఏదో మర్మం దాగి ఉందనేది చైనా ప్రవర్తన వల్ల మనకు తెలుస్తుంది. అదే రకంగా ఈ విషయంపై అమెరికాలో బర్మన్ లా కంపెనీ అనే సంస్థ చైనా పైన, చైనా WHO రూల్స్ను ఫాలో కాలేదు, పాటించలేదు అనే ఉద్దేశంతో క్లాస్ యాక్షన్ సూట్ అనే వాద్యాన్ని అమెరికా కోర్ట్స్లో వేయడం జరిగింది. ఆ కేసులో సివిల్ అండ్ క్రిమినల్ లైబిలిటీ కింద $30 trillion నష్టపరిహారం కూడా ఆ లాఫం కోరుతుంది. అదే రకంగా మరి ఎంతోమంది అమెరికన్స్ కూడా సూట్స్ ఫైల్ చేద్దామనే ఉద్దేశంలో అక్కడ అమెరికాలో ఉన్నారు. ఆ విధంగా ఉంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా, డేవిడ్ అధ్యక్షుడు డేవిడ్ ట్రంప్ గారు కూడా
నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే ఈ వైరస్ వ్యాప్తిలో చైనా పాత్ర ప్రముఖంగా కనబడుతుంది, ఇది ల్యాబ్ నుంచి బయటికి వచ్చింది, బయటికి తీయబడింది, ఇది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థలను నాశనం చేద్దామనే ఉద్దేశంతో తీయబడింది అనే రకంగా వారు అభిప్రాయానికి వచ్చి అక్కడ ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. తర్వాత వారు ఓపెన్గానే అన్నారు, ఇది COVID-19 కరోనా వైరస్ కాదు, ఇది చైనా వైరస్ అని. దాని గురించి కూడా పెద్ద దుమారం రేగుతుంది. అది అలా ఉండగా ఇది ఈ రకంగా మనం చైనా ప్రపంచానికి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు కానీ తెలపకుండా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే చైనా ఐక్యరాజ్య సమితి ఒక సభ్యత్వ దేశము, స్వాతంత్ర సభ్యత్వ దేశము. అది ఐక్యరాజ్య సమితిలో గల ప్రిన్సిపుల్స్ను, రూల్స్ను తప్పనిసరిగా పాటించాలి. ఆ విధంగా కాకుండా కొన్ని నెలల రోజుల పాటు ఈ వ్యాధి తీవ్రతను కానీ వ్యాధి లక్షణాలను కానీ ప్రపంచ ప్రజలకు తెలియజేయకపోవడం ఒక రకంగా ఇది జన నష్టానికి, ప్రాణ నష్టానికి చైనా కారకభూతమని కూడా మనం చెప్పవచ్చు. అదే రకంగా అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఏ దేశం కూడా ట్రీటీస్ను, అగ్రిమెంట్లను వైలేట్ చేస్తే ప్రపంచ కోర్టును కూడా ఆశ్రయించే అధికారం మనకు, ఆ దేశాలకు ఉంటుంది. అదే రకంగా జన నష్టాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తే, ప్రాణ నష్టాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తే మనకు రోమ్ నగరంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కూడా ఉంది. దాంట్లో వార్ అగెయినెస్ట్ హ్యుమానిటీ అనే ఛార్జెస్ పైన, ఆ దేశాధినేతలపైన కూడా కేసులు పెట్టే అధికారం మనకు ఈ అంతర్జాతీయ చట్టాలు కానీ శాసనాలు కానీ కల్పించబడినాయి. కాబట్టి ఏ సభ్య దేశమైనా ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాలను, శాసనాలను రెస్పెక్ట్ చేయడం అనేది ఒక విధిగా వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను.